సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఆనాడు ఫార్మాసిటీని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఒకవేళ రద్దు చేస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరారు. మెట్రో రైలుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మంచి ఆలోచనతోటి హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో పెట్టడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం వద్దు అని చెప్పేసి మేము ఎంతో దూరంలో ఒక ప్రయత్నంగా ద బెస్ట్ ఏషియాలోనే వరల్డ్లోనే ఒక మంచి కాంప్లెక్స్ ఏదైతే సంస్థ రావాలని, ఫార్మాసిటీ సంస్థ రావాలని పెద్ద ఎత్తున దానికి ఒక ప్లానింగ్ చేసి ముందుకు పోయినటువంటి సందర్భం. కానీ కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆ ఫార్మాసిటీని ఎత్తేస్తామని ఒక పెద్ద రాజకీయం చేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అది ఫార్మాసిటీని ఎత్తేస్తాం, కానీ దాన్ని మెట్రో సిటీగా హౌసింగ్ స్కీమ్లను తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఆనాడు మమ్మల్ని అన్నారు ఫార్మాసిటీ పెద్ద బడా బాబులకు, బడా ఫార్మాసీలకు ధర దత్తం చేస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈనాడు చేస్తున్నటువంటిది ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తాం, అదేవిధంగా మెట్రో అంటే సిటీగా లేకపోతే టౌన్షిప్లుగా లేకపోతే హౌసింగ్ బోర్డుకు ఇండ్లకు జాగలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు మిమ్మల్ని, మీరు చేసినటువంటి ప్రామిస్ ఏంటి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, వాపసు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భం.